పెద్దబాబు ఇంటలేనా మా బాబు ఇంటలేము పెద్దబాబు ఇంటలేనా చిన్నబాబు ఇంటలేనా మా అమ్మ కళ్యాణి విద్య చదవై చదగాక నా ఇల్లు దొంగలు మరమ్మకు మా చిన్నమ్మ పాల మంచిగలేదని మీరు వారాని కొక్కనాడు వారాని కొక్కనాడు మా ఇంటికి వస్తారాకో మా ఇంటికి వస్తారాక బావా కళ్యాణి బావా సునీతవ్వా నీ ఏ పండుగ రానా పండుగ నాడు వాదికి రాకుండా మొన్న వేర పండుగ అంటే ఇంకా బలగచ్చింది బతుకమ్మ పండుగ గా పండుగ వచ్చిన్నాడు బతుకమ్మను వేసి చెద్రవత్తు కొని పాట పోటీ పోతే నాకొక్క విచ్చుచ్చా నేను విచ్చను దాదుకుల్లా నువ్వు ఏ రోజు వేరే నా భార్య వెంకట లక్ష్మి ఇదంటారు అదంట వస్తుంది మామ 60 ఏళ్ళ సంవత్సరం అరుద్రి దేవతల పడుతున్నా నువ్వు ముగ్గురున్న కాలం ముచ్చట పెట్టబోకే బామ మన మనవరాళ్ళ పెళ్లిళ్ళ దాకా నిలువుంటారు అనుకుంటారే బామో మన మనవల్ల పెళ్లిళ్ళ దాకా నిలువుంటారు అనుకుంటా నీ కోరిడు కుక్కు గోదట్లా కలిపిరా నాకు వీటిని నీకుని నా ముగ్గురు కూడలేరా వీటి అనుకుంటాడే అమ్మా కోడల సునీత నువ్వు వద్ద బిడ్డలు లేకుండా బిడ్డలారి అనుకున్నా వీడు మన వారాళ్ళు మధ్యలో పండుకుంటే అయ్యో మా తాతయ్య బిడ్డలు లేనల్లని నాకు పుక్కెడల్ల పెట్టి నాకు రాడు వరుసుకుంటుంది బిడ్డేది అన్నవ వీడియో అయ్యో మన వాళ్ళలో రేపు పొద్దుగాల మీరు రేపు పొద్దుగాల మీరు ఎక్కడల్లా అక్కడ పోతంటే మీ నాన్నమ్మ వెంకట లక్ష్మి బిడ్డో పెళ్లి కూరలే గలవల్ల కూతోని మీ ముఖం చూస్తే మీ నాన్నమ్మకు ధైర్యం ఏపురి బిడ్డో మీ నాన్నమ్మకు ధైర్యం ఏపురి నా తోటి ఎక్కలారా నా తోటి తెల్లలారా నా బాగా తీరిందే అమ్మో నా ముగ్గురు కొడుకులు ఉంటారు ఒక చిన్న కొడగారమ్మన్నా అడిగి నా బాగా తీరిందిరా నా కోడలా సునీతమ్మా నీ బిడ్డ వేగంతో మనకు దొరికింది ఓ మనవరాల కళ్యాణి నువ్వు పుట్టినాడు మీ తాత
అయ్యో నా చిన్న కొడుకు మీదని నిన్ను సంగరేతు గోడి మీద దాదారు మొద్దులు అనుకున్నాడా అయ్యో ఏదిగా కళ్యాణం రాడు తోటి అక్క ఇళ్ళల్లారా మనందరూ కలిసి మెలిసి పోతుంటే అవరాల మీరు మమ్మల్ని చూసి సంబరపడితే అమ్మా మీ అందరి నోళ్ళల్ల అరటి పండు లాంటి చక్కని కళ్యాణి ఏతో అర్థమే అమ్మా నువ్వు ఏదారిన నీ కనుకున్న కన్న తల్లి నేను వెంగికెళ్ళి వెంగి వయస్సు ఏదో పెడతాను ఆశపడ్డదా కళ్యాణి మా కన్న గడుపు గండి వెండి పోదివా మా నిన్న చెరువును ముంగ వెండి పోదివా బిడ్డ ఉరుమోలే ఉరి మినావా నా బిడ్డ మీద మీ వాడి పిల్లలు లేరులే వీడో మీ అత్తమ్మ మీరు బాయి కాడి ఇంటికి వచ్చే వరకు గెలవల్ల కూతుంటే అత్తమ్మ తిన్నవని మీరు మందరించి మాట్లాడు రేపు ఒకవేళ మీరు మరిచుంటే అయ్యో నా భర్తలు అంజిపోయినాక నా కొడుకులు మాట్లాడతలేరు నా కోడళ్ళు నా తోడి మాట్లాడతలేరా అని వెంకటయ్య ప్రాణం పోతే పుట్టడు వల్ల ముగ్గురు కొడుకులు అన్నాడు ముగ్గురు కోడళ్ళ తీసుకొచ్చింది ఆత్మకల్ల మనవల మనవరాల నోట్లల్లా అయ్యో విద్యలాల అనే విద్య అని పిలిచింది కానీ ఏందే పూరని నొచ్చి నోట మిమ్మల మాట అనకపాయనే నానా ఇయారా ఆత్మకల్ల తండ్రి చచ్చిపోతుంది ఆ బలగం ఉంటే ద్రవంగా దాణ వేసుకున్నావు ఎందుకుంటే అలా కోడళ్ళు మనవల మనవరాలు ఎందుకుంటే ఏడిసింది అట్లాంటి నాకు ఇవాళ అద్దంటే వరకట్నం ఎదురు కట్నం ఇస్తాను అన్నావు ఇవాళ లగ్గం ఒకటే నాగ వెళ్ళి కాలేదు నాగ వెళ్ళి కాక ముందుకు నాడు చూసినవా పెళ్లి పూరులు నాడు చూసినవా కట్టుకున్న బాసింగం తీసి ఆ చూడవారేసిండు నా మిడల తాలి తీసి ఆ చూడవారేసిండయ్యా మాట మాటకు మాట మాటకు అన్న దాని మాటలు అనుకుంటా గుర్రం మీద ఎక్కిన నాడు చూసిన ఈ రాజ వెళ్ళిపోయిండు రేపు రేపటికల్లా లోకం పలకాకులేమంటారు సముద్రాన్ని ముయ్యముకుండ వలాల లోకాన్ని ముయ్యముకులేదు లోకం అంటారు కదా ఇది కాని తప్పే చేసిందో ఇది లేని తప్పే చేసింది లంగతనం దొంగతనం వేసినట్టున్నది దీనికి లగ్గం ఒకటే ఇది నాకే వెళ్ళి కాలేదంటారు నా ఇన్న వాళ్ళన్న మాటలు నేను తట్టుకోలేక నేను భరించలేక బయలబడి తగ్గిపోతే నా అబ్బాయి కన్న కడుపు గండిపోతే మామా పుష్పంగ రాజా అత్తాకాంతామని దేవి ఇయ్యాల మీరు తప్ప నాకు బలగం లేదు అని దగ్గర ఉరి కాచి అత్తమాకాలు మొక్కింది మామకాలు మొక్కినప్పుడు ఆనాడు చూసినవా రాజే పుష్పంగ రాజు బిడ్డ నువ్వు బాధపడదు నీ వరకట్టడానికి కాదు నేను ఆశపడ్డా నీ చేతి కట్టడానికి ఆశపడ్డా నువ్వు అసలుకి రంది పడకు బిడ్డ కోపంగా నా కొడుకు వెళ్ళిపోంగా నా అవుతుందా తొందరకు తోదుతుందా కొడుకుని ఇళ్ళకి ఇల్లు కదేవాలన్నాడు ఉపాధి ఉండే ఎలనాడు ఎప్పుడుగా నేరనాడు కడుపు నిండదు అన్నాడు కడుపు నిండుదా నిండది ఇప్పటికప్పుడు చూస్తున్నావు ఆయన నా కొడుకు కోపంగా పోయినా పర్వాలేదు ఇక్కడ దాకా పోయి నా కొడుకు బుద్ధి అన్నాడు మార్చి నాలుగు వద్దుల తినాగే వెళ్ళాని తీసుకపోతానే నాలుగు వద్దుల నాగే వెళ్ళన్నాడు
ఇద్దరు భార్య భర్తలతో నాదండ మైలెల్లి భర్తలాడ చేతులు లేకుండా వేసి మూడు ఆడ లేని ఎద్దును ఎత్తివి కొడుకు కొడుకుని బంగారాజాకాంతమని నీకే ఉన్నడా కొడుకు లోకం మీద ఎవరికన్నా ఉన్నాడా అని తుప్ప 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 తుప్పర తూరుపాల పట్టి భార్య భర్తలైన బట్టి భుజబంగారైన వాళ్ళు ఎరుగుదమ్మ కొడుకు ఇంటికాడ లేడే బామా నువ్వు ఇంటికాడ వాడు కచ్చిరి వీధికి పోవచ్చు మరి ఎంతైనా కచ్చిరికాడి పోయి అదిగిచ్చి బుదిగిచ్చి అల్ల నేర్పులు నేర్పి కాలు మొక్కి బతలాడి నాలుగో రోజు పోయి నాగవెల్లి వేసుకుని ఇల్లురింపుకుంటే వాడు తెలుసు తెలవక తప్పు చేసాడు పడుచోని మాట పెడుచు పడుచోనికి తాకేది తెలవది తప్పేది తెలవది మనిషి తాకుతనే మొక్కుతాడు తడితేనే గుడిసె కప్పుతాడు అని భార్యను ఇంటికాడ ఇంటికి ఉమ్మాని గప్పుడు కొడుకు మై పాడ రాదు ఎటువారి వాడి మన తండ్రి కచ్చిన ముఖాన వేయండియ్యా నీ కొడుకు కోపాన పోతాడు ఏందయ్య అంటే ఏం చెప్పన్నావా మంచని చెప్పుదునా చెడని చెప్పుదునా కరుణాగడి సందు ఈవిడ గడ్డి పోసిన అయితే నీళ్ళల్లో పడ్డ ఎలకనైపోతుంది మరి నడుముళ్ళే ఫుట్బాల్ మధ్యరంగం పుట్టు సాబట్టి రాజులు వేళ రాజా శివాతనం మీద కూర్చున్నాడు కొడుకు మహిపాలరా గుల్లల్లో అయినని దేవుళ్ళు కోరెల్లి గుల్లల్లో కోరెల్లి దేవుళ్ళు కూర్చున్నాడు కొడుక మహిపాల రాజా ఎంత మాట నీవు కచ్చి కొడుక కొడుక మహిపాల ఆ పొల్ల ఏ లంకరా కాలంకర గుడ్డిదా గులాబులా కొడుక లంగనా దొంగనా కొడుక డబ్బి అన్నందుకే నువ్వు నాగ వెళ్ళి పోరు వింకెళ్ళి లేచి కొడక కొడక మై పాడ రాజా నా కొడక ఓ కొడగా ఎందుకురా డబ్బు 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 అంటావు ఇక డబ్బు పాడు వాడా డబ్బు పాడు వాడా ఇళ్ళ కాలం డబ్బు సాధిదమా కొడుగా
మన ఇమ్మడి ఏమత్తది కొడగా, పది మందిని ఆదుకొని పది మందిని సాయం చేస్తే అయ్యో వాడు గొప్పోడు మంచోడు అంటారు. పది మందిని దూరం కొట్టి పది మందిని సెడదూస్తే వాడు దుర్మార్గుడు అంటారు కొడగా. ఇప్పటికప్పటికి కూడున్న అన్నదమ్ముల కుక్కలు ఏసేది కొందరు, కలిసిన్న అన్నదమ్ముల కాకులు ఏసేది కొందరు, నడువు 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 అని కొంకులు దిగేసేది కొంతమంది, అన్నం తిన్న కాడ అన్యాయం వేసేది కొందరు, పన్న కాడ పక్కలు గాలి పెట్టేది కొంతమంది, మనతోని స్నేహం వేసి మన ఆయము గుంజుకొని గాయములు ఒడిచేది కొంతమంది కొడుక. నువ్వు లగ్గపోళ్ళకి వెళ్ళి చేస్తే ఆ బిడ్డ రజన గడ్డ వచ్చి రాజ ఎందుకే మమ్మల్ని తీరం వేసి పోతాను, ఇంట్లో బయట ఏది మమ్మల్ని భద్రం వేసినామని నేను ఆశగను పూసగను, నేను 7 కోట్లు ఎదిరిస్తానన్నది నాది తప్పే కొడగ, నా తప్పుకు నేను నీ దగ్గర తల వంతుదరా. నేను కన్న కొడుకును, నువ్వు నేను కన్న తండ్రి, నువ్వు కన్న కొడుకు కొడగ, నా మాట కాలాదన్నకు కొడుక. నీ పంద మంచిరు కొడుకు, కాళ్ళు మొప్పుద కొడుగా, నువ్వు 4వ రోజు నాకు వెళ్ళి వేసుకొని ఇల్లు నింపుకుంటానా అని నేను 10 మందిని ఒప్పుకొని వచ్చిన కొడుక. రూపాయి ఎక్కడ పోదు అక్కడ ఎంకులాడుకోవాలి, పరవ ఎక్కడ పోదు అక్కడ నిలబెట్టుకోవాలి. ఇక వెళ్ళిపోయి కొడుక నాకు వెళ్ళి ఆడి కొడుక అంటారు ఎవరా, సిగ్గు లేదు, మానవ లేదా, దీనం లేదా, 4 రోజులలో నాగవెల్లి వేసుకొని తీసుకొని వస్తానన్ను, నేను లగ్నం చేసుకో కోడల వరుస నువ్వు నాగవెల్లి వేసుకొని తీసుకున్నాను. అది కాకుండా గాని ఈ కొడుకు కాలువంకర తిన్నా, రెక్క వంకర తిన్నా, ఎడ్జోడు అనుకున్నా, గుడ్జోడు అనుకున్నా, ఎట్లయ్యలే ఎదురు కట్టం ఇచ్చి నేను. అది కాకుండా గాని నేను లగ్నం చేసుకున్నా, నువ్వు నాగవెల్లి వేసుకుంటావు కూడా తండ్రి కొడుకు వీరికి ఒళ్ళంత మాదిరే ఉన్నదా చెప్పురావా, లగ్నం చేసుకున్నావు నాకేమక్కడ నాయనా నువ్వు నాగవేలు చేసుకొని తీసుకుంటా పడా, డబ్బు 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 ఏందిరా డబ్బు, అది డబ్బు. అరే మంత్రి నీకు 150 సంవత్సరాలు 150 ఎర్రరే 250 డబ్బురా ఈ డబ్బులు క్యాష్ ఇగో ఇట్లా డబ్బు ప్రజల ప్రజల కొరకు పాలన బాగా ఇది 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 ఎలక్షన్ అప్పుడు మంచిదే నీకు 100 ఓటు ఎసరు కాదు కొడుకు, ఎవరు 500 ఎక్కువ వాళ్ళకి ఏలే 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 ఇప్పుడు మించే రానే ఇది ఏమన్నా పైసలు కాదు ఇది డూప్లికేట్ ₹150 50 కోత పెడతా రగిత పెడతా ఇప్పుడు కామా ఇవాళ రాజా ఎంత మాట అన్నవురా, కోడలంటే కొడుక కన్న బిడ్డ కన్న గొప్పదిరా, మన ఇంటి బిడ్డను ఓ ఇంటికి పోదని ఎత్తం, ఓ ఇంటి బిడ్డను మన ఇంటికి దార పోసుకుంటాం, కోడలంటే బిడ్డ కన్నా గొప్పది, బిడ్డ ఆపదికే వస్తుంది, అవ మంచవర పడితే అయ్య మంచవర పడితే ఆ పూట వచ్చి అరుసుకొని నా సంసారం నా పిల్లలేమాయనని బిడ్డ అత్తగారింటికి పోతుంది. ఓ కొడుక నువ్వు కోడలను పెళ్లి చేసుకోమంటి వారా, ఎంత మాట అంటే కొడుక Yeah.
డబ్బు కాదు ధనం కాదు గురువు కావాలంటారు. ఇక గురువే గొప్పదన్నారు డబ్బు నాకు డబ్బు 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 మనీ కొడుకుంటే నాకు వాళ్ళ ముట్లో కరెంట్ పెట్టి చంపుతుంది. ఇక్కడే జాగ్రత్త దొరుకుతారు నువ్వు ఇలా సంబంధాన్ని పోయేటప్పుడు ఏ కాలు ముందరేసిపోయినవురా పెళ్లి సంబంధానికి పోవంగా ఏ కాలు ముందడ కడబౌతులు వేసినవి రాను కొడక శుభకార్యానికి పోంగా కుడికాలు ముందటేస్తారా కొడక నేను పెళ్లి సంబంధాన్ని పోంగా కడబౌతుల కుడికాలు వేసి పేర కొడక కుడికాలు రెండుకి నరికిండు కొడుగా కాలు నరికిదివా కొడుగా కాలు నరికినప్పుడు బల 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 రక్తం అయిపోతుంది నాయన కాలు నరికినాను కొడుగా శుభకార్యం ఓంగ కుడికాలు ముందటేసినంటే కాలు నరికిను ఓ కొడగా మణిపాల రాజా పోటవా అది కాకుండా తీరుపోవడం చేసేదో పట్టుకపోయినా కొడక పోటవా తెచ్చిన కుడి చేత పట్టుకచ్చి ఎరిసి మరిసి ఎడవ చేతని చేతికిచ్చి కొడక పాలన పెద్దలకు పాలన కొడతలేరు కదా నేను చూస్తానా నేను నీకు పింఛన్ ఇప్పించాది సీఎం కేసీఆర్ అవల్ నీ పేర్ల మీ పేర్ల మీద నువ్వు లేవారా కానీ నేనేందావా.